నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఒక 10-15 నిమిషాల్లో మనం ఈ స్నాక్ని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అదేంటంటే సన్న కారాలండి. మామూలుగా మనం బయట షాప్స్లో కొని తెచ్చుకుంటూ ఉంటామండి, మనకు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సో మనం చాలా సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా చేసేసుకొని మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి అలాగే కాలేజ్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి స్నాక్గా పెట్టచ్చు, అలాగే టీ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారు విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఇది 1/2 కేజీ శనగపిండి అనమాట. దీన్ని నేను జల్లించుకునేసానమాట. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను వామ్ వేసుకోవాలండి. వామ్ని డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా మనం చేత్తో క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ కారం పొడి వేసేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంతే అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మామూలు నార్మల్ వాటరే అండి. ఇప్పుడు నేను ఇందులో బటర్ కానీ నెయ్యిని కానీ వేడి నూనెని కానీ ఏమీ వేయలేదండి. మామూలు చల్ల నీళ్ళే వేసి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసేసుకుంటూ పిండిని చూడండి. ఈ విధంగా మనం కలిపేసేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, అలాగని లూజ్గా కాకుండా ఈ విధంగా మనం పిండిని కలిపేసేసుకోవాలండి. పిండిని మళ్ళీ ఒకసారి చేతికి కొద్దిగా నీళ్ళని తడుపుకునేసి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి, పిండి అనేది మనకు ఈ విధంగా ఉంటే సన్నకారాలు అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు జంతికల గొట్టను తీసేసుకొని, ఇక్కడ నేను సన్నకారాలు ఉన్నాయి కదా అండి, ఈ విధంగా ఉన్నవి తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఫిట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పిండిని పెట్టేసుకోవాలండి. నేనేం లోపల నూనెను కానీ వాటర్ను కానీ ఏం అప్లై చేయలేదండి, డైరెక్ట్గా పిండిని ఫిల్ చేసేస్తున్నానండి. పిండిని కూడా మనం మరీ పైకి కాకుండా చూడండి ఈ విధంగా ఉండేటట్లు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సెట్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కూడా మరీ ఎక్కువేం అవసరం లేదండి, మళ్ళీ చాలకొస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసానండి. ఫ్లేమ్ని హైలో పెట్టాను. నూనె వేడెక్కిన తర్వాత వేసే ముందర మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకున్నామంటే మనకు త్వరగా వేగిపోతాయన్నమాట, మాడిపోయినట్టు అయిపోతాయి, కలర్ కూడా వేరేగా వస్తుంది. సో నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని వేసేసుకొని, ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు కలర్ అనేది రెడ్డిష్గా వచ్చేస్తుందండి, మాడిపోయినట్టుంటుంది, టేస్ట్ బాగుండదు. ఇలా మనం మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచి కలర్లోకి వచ్చేసింది కదా అండి. ఇంకా ఇదే విధంగా మనం మిగిలిన పిండినంతా కూడా చేసేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను తగ్గించుకొని వేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఈ సన్నకారాలు అనేది వస్తాయండి. మామూలుగా సన్నకార పూస అంటారండి, అది ఇంకా చాలా సన్నగా ఉంటుందన్నమాట, దీన్ని సన్నకారాలు అంటారు. ఈ విధంగా చేసేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు కొద్దిగా పచ్చికరివేపాకును కూడా ఫ్రై చేసేసుకొని ఆ సన్నకారాల్లో మనం కలుపుకున్నామంటే చాలా టేస్టీగా ఫ్లేవర్డ్గా ఉంటుందండి. ఇంకా కరివేపాకును కూడా ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఫ్రై చేసి పెట్టేశానండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు పైన కొద్దిగా వేయించి పెట్టుకుని ఈ కరివేపాకును వేసేసుకోవాలి. కొద్దిగా లైట్గా మనం వీటిని అలా క్రష్ చేసేసుకుంటే బాగుంటుందండి సన్నకారాలు. సన్నకారాలని కూడా ఇంకొక డిఫరెంట్ స్టైల్లో చేస్తానండి. కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి వేసి కొద్దిగా పల్లీలు వేసి పైన కారం పొడి చల్లుకుంటే అలా కూడా బాగుంటుందండి. అది నేను ఈసారి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసేసుకొని మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి. కాబట్టి చూసారు కదండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.